या हेलो हाय वेलकम टू प्रेजेंट गुरु तेलुगु यूट्यूब चैनल मनमु करंट अफेयर्स वीडियो चूदा ओके सो ई चैनल गुरिंचि इदि रिजल्ट गुरु तेलुगु यूट्यूब चैनल ई चैनल लो मीरु ई पर्टिक्युलर क्यूआर कोड नी स्कैन चेयडं द्वारा मीरु करंट अफेयर्स स्टैटिक जीके कॉम्पिटिटिव एग्जाम्स की प्रिपेयर अवुतुन्न एटुवंटि वीडियोस अयिना गानी ई पर्टिक्युलर टेलीग्राम चैनल अदाटी क्यूआर कोड स्कैन यूट्यूब पर्टिकुलर टेलीग्राम चैनल जॉइन अवि ओके सो नेक्स्ट रिजल्ट गुरु वेबसाइट चूड़ोसारी रिजल्ट गुरु ऐप डाउनलोड ओके सो लेट्स गेट इनटू द वीडियो नाउ सो यूएनआईडी इज सेलिब्रेटेड ऑन ओके यूएनआईडी सेलिब्रेट चेसुकुंटाम ओके इक्कड ऑप्शन वच्चेसी अक्टोबर 24 अक्टोबर 16 अक्टोबर 1 अक्टोबर 11 अनि चेप्पेसी नालुगु ऑप्शन्स उन्नायि ई नालुगु ऑप्शन्स लोकि वेल्ला कूडा एग्जाक्ट आंसर वच्चेसी अक्टोबर 24 ओके सो यूएनओ यूनाइटेड नेशन्स ऑर्गनाइजेशन ओके यूनाइटेड नेशन्स ऑर्गनाइजेशन सो ई यूनाइटेड नेशन ऑर्गनाइजेशन अनेदि मनकु वर्ल्ड वार टू तरवा ओके वर्ल्ड वार टू तरवा मन को वा इंटरनेशनल ऑर्गनाइजेशन ओके वर्ल्ड वार टू अन गई 1939 नुंडी 1945 मध्य वर्ल्ड वार जरुगुतुंदी सो इक मीदट प्रपंच युद्ध जरगोद्दु अंटे वर्ल्ड वार थ्री लांटि जरगोद्दु अनि चेप्पेसी ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు దాన్ని మనము యుఎన్ఓ అంటున్నాం యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఓకే సో ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకు 1945 ఓకే 1945 అక్టోబర్ 24th నాడు ఓకే అక్టోబర్ 24th నాడు స్టార్ట్ అయింది అయితే భారతదేశం కూడా 1945 అక్టోబర్ 30th 30వ తారీఖు నాడు జాయిన్ అయింది భారతదేశం దీంట్లో ఎన్నో దేశంగా అంటే 24వ దేశంగా ఓకే 24th కంట్రీగా జాయిన్ అయింది అంటే అప్పటికి భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు సో 24th కంట్రీగా భారతదేశం ఈ పర్టికులర్ యుఎన్ఓలో జాయిన్ అయింది ఓకే సో ఈ పర్టికులర్ యుఎన్ఓ వరకు చూసుకుంటే మనకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఓకే యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది ఓకే యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది దీని యొక్క సెక్రటరీ జనరల్ ఓకే సెక్రటరీ జనరల్ ఎవరు అని అంటే మనకు ఆంటోనియో గట్రెట్స్ ఓకే ఆంటోనియో గట్రెట్స్ సో ఆంటోనియో గట్రెట్స్ అనే వ్యక్తి ఇతను పోర్చుగీస్ చెందిన వ్యక్తి ఈ వ్యక్తి సెక్రటరీ జనరల్గా ఉన్నారు దేనికి అంటే యుఎన్ఓకి ఓకే సో ఈ పర్టికులర్ యుఎన్ఓ ఓకే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది అయితే దీని యొక్క కాన్స్టిట్యూషన్ రాసిన ద్వారా అంటే జాన్ క్రిస్టియన్ ఓకే జాన్ క్రిస్టియన్ అనే వ్యక్తి ఈ పర్టికులర్ యుఎన్ఓ యొక్క కాన్స్టిట్యూషన్ని రాశాడు ఎవరు జాన్ క్రిస్టియన్ ఓకే ఇక్కడ అక్టోబర్ 24 ఇస్ జనరల్లీ సెలబ్రేటెడ్ యాజ్ యుఎన్ఓ డే ఇప్పుడు నెక్స్ట్ మనకు అక్టోబర్ 16th అయితే అక్టోబర్ 16th ఇంపార్టెన్స్ ఏంటి సో అక్టోబర్ 16th ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఫుడ్ డే ఓకే వరల్డ్ ఫుడ్ డే సో ఈసారి ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎందుకు అనంటే ప్రపంచం మొత్తంలోకి వెళ్ళా కూడా మేజర్గా ఫుడ్ షార్టేజ్ చూస్తూ ఉన్నాం ఓకే ప్రపంచం మొత్తంలోకి వెళ్ళా కూడా ఫుడ్ షార్టేజ్ చూస్తూ ఉన్నాము ఆ ఫుడ్ షార్టేజ్ ఎందుకు వచ్చిందంటే రష్యాకి యుక్రెయిన్కి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రష్యా యుక్రెయిన్ అనే రెండు దేశాలు వీటిని ఎక్స్పోర్ట్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి సో అటువంటి రెండు దేశాలే యుద్ధాలు చేసుకుంటున్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి కాబట్టి వరల్డ్లో వీట్ షార్టేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫుడ్ షార్టేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ 16th ప్రతి సంవత్సరం కూడా మనం వరల్డ్ ఫుడ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము ఓకే సో ఈ ఫుడ్ షార్టేజ్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉండొచ్చు ఓకే వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేటెడ్ ఆన్ అని అంటే అక్టోబర్ 16th ఓకే నెక్స్ట్ అక్టోబర్ 1 ఓకే అక్టోబర్ 1 ఇంపార్టెన్స్ ఏంటి అక్టోబర్ 1 ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ ఓకే ఓల్డ్ పర్సన్స్ డే ఓకే అక్టోబర్ 1 వచ్చేసి వరల్డ్ ఓల్డ్ పర్సన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము అక్టోబర్ 1ని
ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ 11th, ఓకే అక్టోబర్ 11th వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్, ఓకే ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్, ఓకే ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్. ఓకే సో జనరల్గా ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తే అక్టోబర్ 24th మనము యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ డే, ఫౌండింగ్ డే అనుకుంటాము. నెక్స్ట్ అక్టోబర్ 16th వచ్చేసి వరల్డ్ ఫుడ్ డే. నెక్స్ట్ అక్టోబర్ 1st వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్, ఓకే ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్. నెక్స్ట్ అక్టోబర్ 11th వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్, ఓకే ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్గా అక్టోబర్ 11th మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఓకే సో దిస్ ఈజ్ సంథింగ్ రిగార్డింగ్ ద యుఎన్ ఓడి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఓకే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఓకే అయితే ఈ అక్టోబర్ 24th మనము ఇంకొక డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ డే ఏంటంటే వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే, ఓకే వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే, ఓకే వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే. దాంతోపాటు వరల్డ్ పోలియో డే, ఓకే వరల్డ్ పోలియో డే. ఓకే సో మేజర్గా అక్టోబర్ 24th అంగానే మనకు మూడు విషయాలు గుర్తురావాలి. ఒకటి యుఎన్ఓ ఫౌండేషన్ డే, యుఎన్ఓ డే అంటాము, లేదంటే వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే, ఓకే వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే అనొచ్చు, లేదంటే వరల్డ్ పోలియో డే అని కూడా మనము అనొచ్చు. ఓకే ఈ మూడు కూడా మనకు అక్టోబర్ 24th నాడు ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఓకే సో వరల్డ్ పోలియో డే, దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ఐ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్స్. ఓకే గో ఫార్వర్డ్. సో ఆయుర్వేద డే ఫర్ ద ఇయర్ 2022 ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్, ఓకే ఆయుర్వేద డే ఫర్ ద ఇయర్ 2022 ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్, ఓకే 2022 సంవత్సరానికి గాను ఆయుర్వేద డేని ఏ డే నాడు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఓకే మనం ప్రతి సంవత్సరము 2016 నుండి, ఓకే 2016 నుండి ఆయుర్వేద డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే ఆయుర్వేద డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఆయుర్వేద డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే దంతెరాస్, ఓకే దంతెరాస్. సో దంతెరాస్ రోజుని మనము ఆయుర్వేద డేకి సెలబ్రేట్ చేసుకుంటాము. సో దివాళీ ముందు వచ్చే ఈ దంతెరాస్ని మనము ఆయుర్వేద డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పటి నుంచారంటే 2016లో. ఓకే మనకు ధన్వంతరి, ఓకే ధన్వంతరి అనే ఒక సేజ్ ఉండేవాడు. ఇతను ఏం చేసేవాడు అంటే దేవుళ్ళకి, ఓకే దేవుళ్ళకి డాక్టర్గా ఉండేవాడు. ఎవరు అంటే ఈ ధన్వంతరి. సో అతన్ని పురస్కరించుకొని మనకు ఈ ధన్తెరాస్, ఓకే ధన్తెరాస్ అనేది మనకు దివాళీకి ముందు రోజు వస్తుంది. ఆ రోజుని మనము ప్రతి సంవత్సరం కూడా జనరల్గా ఆయుర్వేదిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే సో అయితే ఈ పర్టికులర్ ఆయుర్వేద డే అయితే ఇప్పుడు ఆయుష్ మినిస్టర్, ఓకే భారతదేశానికి ఆయుష్ మినిస్ట్రీ ఉంటుంది. సో ఈ ఆయుష్ మినిస్ట్రీ ఏంటి, ఆయుర్వేద, ఓకే ఆయుర్వేద యునాని సిద్ధ హోమియోపతి, ఓకే ఓకే ఆయుర్వేద ఆయుర్వేద యోగ యునాని సిద్ధ హోమియోపతి. ఈ పర్టికులర్ ఆయుష్ మినిస్ట్రీ ఎవరు అంటే సర్బానంద సోనోవాల్, ఓకే సర్బానంద సోనోవాల్. ఈ సర్బానంద సోనోవాల్ అనే వ్యక్తి ఆయుష్ యొక్క మినిస్టర్. ఓకే సో 2016 నుంచి జరుగుతున్న ఈ పర్టికులర్ ఆయుర్వేద డే ప్రతి సంవత్సరం కూడా ఏ డే నాడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ధన్తెరాస్ రోజు. ఓకే ధన్తెరాస్ అయితే దివాళీకి ఒక రోజు ముందు జరుపుకుంటాము. ఆ రోజు మనము ఆయుర్వేద డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే 2022 సంవత్సరానికి గాను మనం ఆయుర్వేద డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే అక్టోబర్ 23 తారీఖు నాడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే అక్టోబర్ 23 తారీఖు నాడు. అయితే ఈ పర్టికులర్ 2022 ఆయుర్వేద డేకి థీమ్ ఏంటంటే హర్ దిన్, ఓకే హర్ దిన్ హర్ ఘర్, ఓకే హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేద. ఓకే సో హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేద అనేది మనకు 2022 సంవత్సరానికి ఆయుర్వేద డే యొక్క థీమ్. ఓకే సో ఎవరిని పురస్కరించుకొని మనం ఈ ఆయుర్వేద డేని సెలబ్రేట్ చేసుకుంటామంటే ధన్వంతరి. ఓకే
నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకా 6 డేస్ ఉన్నాయి చూడండి. అక్టోబర్ 16th అనగానే మనకు వరల్డ్ ఫుడ్ డే అనుకున్నాము. నెక్స్ట్ అక్టోబర్ 10th వచ్చేసి వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఓకే, వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సో వరల్డ్ మెంటల్ హెల్త్ డే వచ్చేసి అక్టోబర్ 10th. నెక్స్ట్ మనకు అక్టోబర్ 9th ఉంది. ఓకే, అక్టోబర్ 9th వచ్చేసి వరల్డ్ పోస్ట్ డే. ఓకే, వరల్డ్ పోస్ట్ డే, తపాలా దినోత్సవం. ఓకే, వరల్డ్ పోస్ట్ డే వచ్చేసి అక్టోబర్ 9th. ఓకే, అక్టోబర్ 23rd 2022 వచ్చేసి ఆయుర్వేద డేగా సెలబ్రేట్ చేసుకున్నాము. అక్టోబర్ 16 వచ్చేసి వరల్డ్ ఫుడ్ డే. అక్టోబర్ 10వ తారీఖు వచ్చేసి వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాము. దాంతోపాటు అక్టోబర్ 9th, ఓకే, అక్టోబర్ 9th వచ్చేసి వరల్డ్ పోస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఓకే, సో దిస్ క్యాన్ బి సంథింగ్ రిగార్డింగ్ ఆయుర్వేద డే. ఓకే, హూ ఈస్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఏషియన్ అమెరికన్ టు ఫీచర్ ఆన్ యుఎస్ కరెన్సీ. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జాకీ చాన్, సెకండ్ అన్నా, ఓకే, సెకండ్ వచ్చేసి అన్నా మేవాంగ్, థర్డ్ వచ్చేసి యాంగ్ యాంగ్, నెక్స్ట్ వచ్చేసి వెంగ్ లున్. ఓకే, ఈ 4 ఆప్షన్స్లోకి వెళ్ళా ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్నా మేవాంగ్. ఓకే, ఈ అన్నా మేవాంగ్ అనే లేడీ మనకు చైనీస్ డిసెండెంట్. ఓకే, చైనీస్ డిసెండెంట్, చైనాలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ లేడీ అమెరికాకి వెళ్ళి అక్కడ మూవీస్లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే యుఎస్ కరెన్సీ మీద తన యొక్క బొమ్మని ప్రచురితం చేసుకున్న మొట్టమొదటి ఏషియన్ అమెరికన్ ఎవరు అని అంటే అన్నా మేవాంగ్. ఓకే, సో ఈ అన్నా మేవాంగ్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. ఓకే, సో ఈ అన్నా మేవాంగ్, ఓకే, అన్నా మేవాంగ్, ఈ అన్నా మేవాంగ్ యొక్క ఒరిజినల్ పేరు వచ్చేసి వాంగ్ యూ సాంగ్. ఓకే, వాంగ్ యూ సాంగ్ అనేది తన ఒరిజినల్ నేమ్ పేరు. అయితే వాన్ యూ సాంగ్ అనేది తన ఒరిజినల్ నేమ్. సో తన యొక్క ఫిలిం కెరీర్ వచ్చేసి 14 ఏళ్ళలో స్టార్ట్ అయింది, 14 ఏజ్ అప్పుడు. సో తన యొక్క ఫస్ట్ ఫిలిం వచ్చేసి ద రెడ్ ల్యాంటర్న్. ఓకే, ద రెడ్ ల్యాంటర్న్ అనే మూవీలో తను మొట్టమొదటిగా యాక్ట్ చేసింది. అయితే తనకు మంచి పేరు వచ్చిన సినిమా మాత్రం ద టాల్ ఆఫ్ ద సీ. ఓకే, ద టాల్ ఆఫ్ ద సీ అనేది మనకు 1922 వచ్చిన ఈ మూవీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈమె పర్టికులర్ ఆటోబయోగ్రఫీ మీద ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు వచ్చేసి క్రేజీ రిచ్ ఏషియన్స్. అది 2018 వచ్చిన సినిమా. ఎవరి మీద అంటే అన్నా మేవాంగ్ మీద తీసిన సినిమా క్రేజీ రిచ్ ఏషియన్స్ అనే మూవీ. ఓకే, అయితే 1960వ సంవత్సరంలో, ఓకే, 1960వ సంవత్సరంలో ఈ అన్నా మేవాంగ్ తను హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్, ఓకే, తన ఒక అవార్డు పొందింది, ఎ స్టార్ ఆన్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్. ఓకే, ఇది ప్రెస్టీజియస్ అవార్డ్. ఈ ప్రెస్టీజియస్ అవార్డుని మనకు ఈ అన్నా మేవాంగ్ పొందడం జరిగింది. ఓకే, 1961వ సంవత్సరంలో. ఓకే, అయితే ఈ పర్టికులర్ అన్నా మేవాంగ్ని ఈ కరెన్సీ మీద చూపించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే తన పేరు మీదగానే ఒక క్వార్టర్, ఓకే, తన పేరు మీద ఒక క్వార్టర్ డాలర్ కాయిన్ని లాంచ్ చేయడానికి మేజర్గా రీజన్ ఏంటంటే ఈ 1920s 1930s ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఈ ఏషియన్ని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఓకే, ఏషియన్స్ని చాలా చులకనగా చూసేవారు. అలా చులకనగా చూసినప్పటికీ కూడా తను తనకున్నటువంటి అన్ని డిఫికల్టీస్ని పక్కకు పెట్టేసి, రేషియల్ డిఫికల్టీస్ని పక్కకు పెట్టేసి తను హాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేసింది. అలా హాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేసినందుకు రికగ్నిషన్గా తనను ఈ పర్టికులర్ అమెరికన్ క్వార్టర్ డాలర్ కాయిన్ పైన తన యొక్క పోర్ట్రేట్ని వేయడం జరుగుతుంది. ఓకే, సో తన యొక్క పోర్ట్రేట్ పైన ఒక లాటిన్ ఫ్రేజ్ ఉంటుంది. ఆ లాటిన్ ఫ్రేజ్ వచ్చేసి ఈ ఫ్లూరిబస్ యునమ్, అంటే అవుట్ ఆఫ్ మెనీ వన్ అని చెప్పేసి. ఓకే, ఈ ఫ్లర్బియస్ ఉన్నాం అవుట్ ఆఫ్ మెనీ వన్ అని చెప్పేసి అక్కడ ఆ కాయిన్ మీద ఉండడం జరుగుతుంది. ఓకే, సో అన్నా మేవాంగ్, ఓకే, ఫస్ట్ ఏషియన్ అమెరికన్ టు బి డిపిక్టెడ్ ఆన్
అమెరికన్ కరెన్సీ ఎవరు అంటే అన్నా మే వాంగ్. ఓకే ఫైన్, గో ఫార్వర్డ్. నెక్స్ట్ మనకు యూకే ప్రెసిడెంట్గా ఎన్నికైన, ఓకే యూకే ప్రెసిడెంట్గా ఎన్నికైన, సారీ యూకే ప్రైమ్ మినిస్టర్. సో యూకే ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైన రిషి సునాక్ గురించి. ఓకే, సో రిషి సునాక్ వచ్చేసి యంగెస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద లాస్ట్ 200 ఇయర్స్. ఓకే, లాస్ట్ 200 సంవత్సరాల్లో కూడా రిషి సునాక్ అనే వ్యక్తి యంగెస్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. అయితే ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే భారత డిసెండెంట్, ఓకే ఇండియన్ డిసెండెంట్కి చెందినటువంటి రిషి సునాక్, 42 సంవత్సరాలు. ఓకే, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, యంగెస్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద లాస్ట్ 200 ఇయర్స్. అయితే ఈ లిజ్ ట్రస్, ఓకే లిజ్ ట్రస్ అనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకేతోను 45 రోజులు అధికారంలో ఉంది. తను 45 రోజులు అధికారంలో ఉన్న తర్వాత తను తన యొక్క పోస్ట్కి రిజైన్ చేయడం ద్వారా ఈ పర్టికులర్ రిషి సునాక్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే అవనీకి మార్గం సుగమమైంది. ఓకే, సో ఈ పర్టికులర్ రిషి సునాక్ యొక్క భార్య పేరు అక్షతామూర్తి. ఈ అక్షతామూర్తి వచ్చేసి నారాయణమూర్తి, ఓకే ఇన్ఫోసిస్, ఓకే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అండ్ ఇన్ఫోసిస్ సుధామూర్తి, ఓకే వారి యొక్క కూతురే ఈ పర్టికులర్ అక్షతామూర్తి. సో అక్షతామూర్తి యొక్క హస్బెండ్గా ఉన్నారు ఈ పర్టికులర్ రిషి సునాక్. ఓకే, సో ఈ రిషి సునాక్ అనే వ్యక్తి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పొందిన వ్యక్తి. అయితే ఇతను రిషి సునాక్ ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేశాడు, ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేశాడు ఈ రిషి సునాక్ అనే వ్యక్తి. ఓకే, ఇతను యూకే ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక కావడం జరిగింది. ఓకే రైట్, సో థ్యాంక్ యూ. దిస్ క్యాన్ బి రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, రిజల్ట్ గురు తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు మీ కామెంట్స్ని తెలియజేయచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ. ఓకే, థ్యాంక్ యూ.